హలో వెల్కమ్ టు సాక్షి టీవీ కొన్ని కాంబినేషన్స్ వినడానికి చాలా గమ్మత్తుగా ఉంటాయి అలాంటి వాటిల్లో ఒకటి వెంకటేష్ బాలయ్య కాంబో వీళ్ళిద్దరిని హీరోలుగా పెట్టి సినిమా చేయాలని నాళ్ళు ఎవరూ ఆలోచన చేసి ఉండకపోవచ్చు లేదా బడ్జెట్ ఇష్యూ కావచ్చు అలాగే ఇద్దరిని సమానంగా చూపించే కథ దొరకపోవచ్చు కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి తెరపై తమ అభిమానులను కృషి చేయనున్నారు ఈ మేరకు టాక్స్ అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఇక వీరిద్దరిని ఒకే స్క్రీన్ పై చూపించబోయే డైరెక్టర్ ఎవరు అంటే ఆ ఇద్దరితో మంచి ర్యాప్ మెయింటైన్ చేస్తున్న అనిల్ రావిపూడి వెంకటేష్ అనిల్ రావిడి కలయికలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే ఇందులో ఓ హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని ఇప్పటికే ఎంపిక చేశారు తాజాగా మరో హీరోయిన్ కోసం ఐశ్వర్య రాజస్థి తీసుకున్నట్లుగా తెలిపారు దర్శకుడు అనిల్ రావిడి బాపట్ల జిల్లా సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ ను స్వామి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు ఇక ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ గా కనిపిస్తారట యాక్షన్ ఫన్ కలగలిసి ఈ పాత్ర సాగుతుంది మరోపక్క ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఓ అరగంట సేపు వచ్చే ఓ పవర్ఫుల్ పాత్ర ఉందట ఆ పాత్రలో బాలయ్యను తప్ప మరొకరిని ఊహించుకోలేకపోతున్నారట అనిల్ రాయపూడి అప్పటిదాకా ఫన్తో పరిగెట్టే ఈ సినిమా ఆ అరగంట సేపు ఫుల్ ప్యాక్డ్ యాక్షన్తో థియేటర్ ఊగిపోయేలా ప్లాన్ చేశారట ఇప్పటికే బాలేకు ఆ పాయింట్ చెప్పి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారట డేట్స్ అడ్జస్ట్మెంట్ కూడా తక్కువే కాబట్టి బాలే కూడా ఈ సినిమాకు ఓకే చెప్పే అవకాశం ఉందంటున్నారు అదే జరిగితే వెంకీ బాలేయ కాంబో ఓ రేంజ్ లో ఉండబోతుంది ఈ నెల మూడు నుంచి షూటింగ్ ప్రారంభించి నవంబర్ లో పూర్తి చేసి సంక్రాంతికి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని అనిల్ రాయపుడి తెలిపారు